జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకవైపు ఇవి రాయడం ఒక లెక్క, మైనారిటీలో లేకపోతే పేదలు ఇట్లాంటి కొంచెం రష్యా ఈ ఇంక్లైనేషన్ తోటి రాసే ఒక విధానాలు ఒకటైతే, ఇప్పుడు రాజీవ్ మల్హోత్రా గారు బ్రేకింగ్ ఇండియాలో అంటారు, అట్రాసిటీ లిటరేచర్ అంటారు, అంటే భారతీయ వాంగ్మయాన్ని విమర్శిస్తూ దూషిస్తూ రాసే ఇంకొక ప్రక్రియ. ఇప్పుడు మీరు అన్న దాంట్లో భారతం తెలుసా రామాయణం తెలుసా అంటే నిజంగా మాట్లాడితే సార్, ఈరోజు ఇదే సోకాల్డ్ మీడియాలో జర్నలిస్టులు ఇంకొకరు కావచ్చు, ప్రైమ్ టైం డిబేట్లు కండక్ట్ చేసే వ్యక్తులు కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, రాముడు గొప్ప రావణుడు గొప్ప అంటే రావణుడే గొప్ప అనే మనుషులు ఉన్నారు అంటారు. వాడు అసలు నిజంగా వాల్మీకి రామాయణం చదవలేదు, వాడు అనగానే మనం అందరం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఈవెన్ సినిమాల రూపంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ మధ్య ఎన్ని పుస్తకాలు వచ్చాయి అనుకున్నాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, హీరోలు హీరోలు ఎట్లా ఎలివేట్ చేస్తారంటే దర్శకులు కూడా, సీతమ్మ వారిని రాముడు అనుమానించి ఉంటాడు కానీ నేను అలాంటి వాడిని కాదు అని, ఈ హీరో గొప్పవాడు రాముడి కంటే అంటే అట్లాంటి ఒక భావనను బిల్డ్ చేస్తున్నారు. మనకు దానవీర శూరకర్ణ వచ్చింది, ఎన్టీఆర్ తీశాడు కాబట్టి అది గొప్ప చిత్రం అంతే, ఎన్టీఆర్ తీశాడు కాబట్టి అంతే అది పవిత్రం అయిపోయింది. అన్ని అన్ని దుర్యోధను పాత్రను కావాల్సినటువంటి ఎన్టీఆర్ వేశాడు కాబట్టి దానికి అద్భుతం. ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ దాంట్లో చాలా పెద్ద డైలాగ్ ఉంది. అది ఆ రాసినటువంటి ఆయన కూడా ఒక నాస్తిక భావజాలం ఉండేటటువంటి ఆయన, ఎందుకు రాశాడు దాన్ని అనే దానికి చెప్పడానికి మనం ఏం చేయాలి అంటే, అది కులాన్ని విమర్శించడానికి వచ్చిందని ఒక నెపం తీసుకొని దుర్యోధన పాత్ర గొప్పతనాన్ని ఆపాదించడం, లేదా రావణ బ్రహ్మ పాత్ర ఎన్టీఆర్ వేశాడు లేకపోతే ఇంకోరు వేశారు, ఈ పాత్రలనేమో నెగిటివ్ పాత్రలను పెంచడము, పాజిటివ్ పాత్రలను దుర్మార్గంగా ధ్వంసం చేయడం. యమధర్మరాజు గురించి న్యాయపది తెలియదు ఈ సినిమా వాళ్ళకు. అసలు మన శాస్త్రంలో యమధర్మరాజు యొక్క గొప్పతనం ఏంటి అనేది ఒక సమవర్తి. ఆయన యమాహ కరుణా నాస్తి అని కరుణ లేనటువంటి వాడు, అందరి పట్ల సమదృష్టి కలిగినటువంటి వాడు, మృత్యువుకు సంకేతమైనటువంటి వాడు. యమధర్మరాజును ఎంత చిల్లరగా మన సినిమా వాళ్ళు తీసిందో మనం చూసాం. నారదుని యొక్క జ్ఞానము, నారదుని యొక్క శాస్త్రము, నారదుని యొక్క భక్తి, నారదుని యొక్క భక్తి సూత్రాలు, నారం దదాతి నారద అని అంటే ఎవడు జ్ఞానాన్ని ఇస్తాడో వాడు నారదుడు అని అర్థం. నారదుడిని ఆఖరికి ఒక తగవులు పెట్టేటటువంటి వ్యక్తిగా మనం చిత్రీకరించాం మనం సినిమాల్లో. అదే మన మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంది ఇప్పటికి కూడా, ఎందుకంటే మనకి ఏ మూల గ్రంథాలు మనం చదవము, దానివైపు దృష్టి పెట్టము, ఆ రకమైన కల్చర్ మనతో ధ్వంసం అయిపోయింది తెలియకుండానే. దానివల్ల ఈ ప్రమాదంలో మనం ఉన్నాం. అంటే మనం తెలియకపోవడం ఒక ప్రమాదం, పక్క వాటిని ఆహ్వానించడం మన ప్రమాదం. కరెక్ట్. సో ఇప్పుడు నిజంగా వాళ్ళందరికీ అవార్డులు వస్తున్నాయి పిరన్. రెండో వాళ్ళకి అవార్డులు వస్తాయి. స్టెప్ ఏంటంటే, ఎవరైతే ఈ నెగిటివ్గా ఇవి ద్రౌపదిని అవమానించిన ఆయనకు అవార్డు వచ్చిందంటే అర్థమైంది, ఓహో ద్రౌపదిని అవమానించవచ్చు. ఇంకొక ఆమె సీత మీద పుస్తకం రాసి కూడా అవార్డు తీసుకున్నది. అంటే నేను అనేది ఏంటంటే, ఇవి జరుగుతాయి అన్నట్టు. మనం సీతను అవమానించవచ్చు, ద్రౌపదిని అవమానించవచ్చు, సావిత్రిని అవమానించవచ్చు. మన దేశంలో ఏవి ప్రమాణాలుగా ఏవి మైలురాళ్ళుగా ఉన్నాయో వాటన్నింటినీ ధ్వంసం చేసి దాన్ని అవార్డు పొందడం అనేది, ఇది ఒక ఇది ఇక్కడ జరుగుతుంది కాదు, పైనుంచి కింది వరకు మొత్తం ఇది నడుస్తూ ఉంది. అది మనకి మామూలు వ్యక్తులకి ఇవి అర్థమయ్యేటివి కావు. అట్లా తెలియకుండా వాళ్ళు సిస్టమ్ను డెవలప్ చేస్తారు వాళ్ళు. ఎస్ యా, చివరిగా దీనికి సొల్యూషన్ లేదంటారా? ఏంటి సొల్యూషన్? ఎందుకు లేదు? ఉంది కానీ ఇది అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి సాధనాలు మనకు రావాలి మొట్టమొదలు. మనకు మన సాహిత్యం ఏంటో నీకు తెలియాలి. శాస్త్రమే నిర్దిష్టంగా చెప్పింది, నువ్వు ఏది వినకూడదో దాన్ని బ్లాక్ చేయమని కూడా చెప్పింది. కంప్లీట్ దాన్ని వదిలేదని చెప్పింది. అది అన్ని వినాల్సిన అవసరం లేదు కదా. మనం నువ్వు ఏది అవసరమో నువ్వు అదే తెలుసుకోవాలి. కానీ అన్నీ తెలుసుకొని ఏం చేస్తావు? ఓ సాఫ్ట్వేర్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ వాడు సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని పరిజ్ఞానం వాడికి ఉండాలి, కానీ ఇంకేదో పరిజ్ఞానం వాడికి అవసరం లేదు కదా. అట్నే ప్రతి శాస్త్రం ఏది నేర్చుకోవాలనుకుంటున్నావు దానికి కావాల్సిన కట్టడి ఉంది దానికి. అది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, అవి తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనలో అభివృద్ధి అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఇది తత్వదర్శనం చేస్తాం కదా మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.